హుజూరాబాద్ బైపోల్ కు సంబంధించి పెద్ద పాపయ్య మండలం నుంచి మరింత సమాచారం వెంకట అందిస్తారు. వెంకట చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంది, అప్డేట్స్ ఏంటి? హుజూరాబాద్ లో పెద్ద ఎత్తున కూడా పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతుంది. ఇప్పుడు 3 గంటలకు అందిన సమాచారం ప్రకారం 61.66% పోలింగ్ నమోదైంది. అందులో ఎక్కువగా హుజూరాబాద్, తర్వాత మనకు జమ్మికుంట, వీనవంక మండలాల్లో హైయెస్ట్ నమోదవుతుంది. ఇల్లంతకుంటలో కొంచెం తక్కువగా ఉంది, ఆల్మోస్ట్గా 60 నుంచి 61-62% మధ్యలో మనకు పోలింగ్ శాతం నమోదవుతుంది. ఇప్పటికీ చూడవచ్చు, మనకు ఉదయం కూడా ఒకసారి పెద్దపాపాయపల్లికి వచ్చాం, మళ్ళీ ఇప్పుడు రెండోసారి వచ్చినప్పుడు కూడా ఇంకా క్యూ లైన్లో మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు. దీంట్లో అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా రైతులు, రైతుకులు కావచ్చు, యువతులు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నారు. మనం ఉదయం నుంచి జరుగుతున్న సంఘటనలు చూస్తున్నాం. చాలా చోట్ల డబ్బు ప్రభావాలు కావచ్చు, డబ్బు పంపకాలు కావచ్చు, ఎక్కడికక్కడ పట్టుకోవడం లాంటి ఘటనల నేపథ్యంలో కూడా ఆ సంఘటనలు అట్లా జరుగుతున్నాయి. పోలీసులు వాటిని పట్టుకోవడము ఇట్లాంటివి జరుగుతున్నాయి. కానీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు మాత్రం ఎక్కడ కూడా వీళ్ళు నిస్సంకోచంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే వస్తున్నారు. ఇక్కడ మనకు మహిళలు ఒక లైన్ ఉంది, తర్వాత అటు పక్కనే పురుషులు ఒకటి ఉంది. ఇది బూత్ నెంబర్ 58, అటు పక్కన ఇంకొక బూత్ ఉంది. 60 నెంబర్ బూత్ దగ్గర కూడా కొంత జనాలు ఉన్నారు, కానీ 59 దగ్గర మాత్రం చాలా మొత్తం లేరు, అసలు ఓటర్లే లేరు. అట్లాగే ఊర్లలో కూడా, చాలా గ్రామాలలో కూడా ఉదయం పూట ఎక్కువ శాతం పోలింగ్ ఓటాకు వినియోగించుకున్నారు. అదేవిధంగా సాయంత్రం 7 గంటల వరకు కూడా సమయం ఉంది కాబట్టి మెల్లగా ఓటేయచ్చు అనే ఆలోచనతో కొంతమంది రావడం లేదు మధ్యలో. అదేవిధంగా మనకు పొలం పనులు కావచ్చు, ఇంకేదైనా పనులకు వెళ్ళిన వాళ్ళు కూడా సాయంత్రం 5 నుంచి 6 మధ్యలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇంకా వస్తారని ఆలోచిస్తున్నారు. లాస్ట్ 2018లో జరిగిన ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో 84.5% నమోదైంది. ఇప్పుడు మనకు 3 గంటల వరకే 61.66 అంటే ఇంకా మనకు ఇంకా 4 గంటల సమయం ఉంది. ఈ 4 గంటల సమయంలో చివరి గంట కోవిడ్ పేషెంట్లకు వదిలేసినా కూడా ఇంకా 3 గంటల పాటు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మరొక 20 నుంచి 25% నమోదయ్యే అవకాశం ఉంది. దాదాపు 85% దాటి 90కి దగ్గరలో పర్సెంటేజ్ వస్తుందని ఆశిస్తున్నారు. ఈసారి కొత్తగా వచ్చిన ఓటర్లు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇప్పుడు మన క్యూ లైన్లో చూడవచ్చు, అమ్మాయిలు కావచ్చు, యువతులు చాలామంది ఉన్నారు. మొదటిసారి ఓటు వేసేవాళ్ళు, తర్వాత లాస్ట్ టైం ఓటు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు, తర్వాత పెద్ద మనుషులు కూడా ఉన్నారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నారు. ఇక్కడ 2 లైన్లు అంటే 2 వేర్వేరు లైన్లు ఉన్నాయి కాబట్టి ఒకరి తర్వాత ఒకరిని పంపిస్తున్నారు. చాలాసేపటి నుంచి వస్తుంది. ఎంతసేపు అయిందమ్మా వచ్చి లైన్లకు? లేట్ ఎందుకు అవుతుంది ఏమన్నా చెప్పారు? ఇప్పటిదాకా కొద్దిసేపు కొంచెం స్లో అయింది, ఇప్పుడు మళ్ళీ వచ్చారమ్మా. ఇక ఏ ఊరమ్మా మీది? ఇదే ఊరా? ఏం కోరుకుంటుందమ్మా గెలిచే నాయకుల నుంచి? ఓటేస్తున్నారు కదా మీరు, 3 ఏళ్ళకే ఎలక్షన్స్ వచ్చినాయి ఈసారి. ఏం లేవా మీకు పనులు ఊర్లో? మీ దగ్గర నుంచి వచ్చారమ్మా? ఇక్కడే. ఏమున్నాయి మీ దగ్గర ప్రాబ్లమ్స్? గెలిచిన వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు. ఏమున్నాయి మీ దగ్గర నెరవేర్చాల్సిన ఏమన్నా హామీలు ఉన్నాయా? నాయకుడిని అయితే ఎన్నుకోవాల్సి కాబట్టి వదిలేస్తున్నారు. అయితే మీకు హుజూరాబాద్ నియోజకవర్గంలో చాలాసార్లు 5 ఏళ్ళకి ఒకసారి రావాల్సిన ఎన్నికలు ఈసారి 3 ఏళ్ళకి వచ్చినాయి. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా 3 ఏళ్ళకి ఒకసారి మధ్యలో వచ్చినాయి కదా. ఇట్లా 5 ఏళ్ళు మీరు మిగతా చోట్ల అయితే 5 ఏళ్ళ దాకా ఎమ్మెల్యే ఉంటారు, కానీ మీ దగ్గర మధ్యలో మధ్యలోనే పోతున్నాయి. ఏమనిపిస్తుంది ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తూ ఉంటాయి? అంటే ఈటల రాజేందర్ రాజీనామా చేయడం వల్ల వచ్చింది. ఈటల రాజేందర్ రాజీనామా చేయడం వల్ల ఎలక్షన్ వచ్చిందనే విషయం మాత్రం చెప్తున్నారు. మన గతంలో హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీకి మనం చెప్పినప్పుడు 1952 నుంచి కూడా ఇప్పటి వరకు 16 సార్లు ఎలక్షన్లు జరుగుతాయి. దీంట్లో ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి చూసుకున్న లెక్కలు కనుక తీసుకుంటే 2001 తర్వాత మొదటిసారి 2004లో ఎలక్షన్ వచ్చినాయి, తర్వాత 2009లో వచ్చినాయి, తర్వాత 2014లో మనకు తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చినాయి, 2018లో వచ్చినాయి. కాకపోతే ఈటల రాజేందర్ ఎప్పుడు పోటీ చేసినా కూడా 2004లో పోటీ చేసినప్పుడు 2008లో రాజీనామా చేయాల్సి వచ్చింది. మళ్ళీ 2009లో గెలిచి మళ్ళీ 2010లో తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేశారు, తర్వాత 2018లో గెలిచి ఇప్పుడు వేరే కారణంతో రాజీనామా చేశారు. ఇట్లా అనేక ఉప ఎన్నికల మధ్య హుజూరాబాద్ ఓటర్లు తరచూ ఓటు హక్కు అయితే వినియోగించుకుంటున్నారు. అయినా కూడా ఓటు వేయడం విషయంలో వాళ్ళు తమ బాధ్యతను ఎక్కడా విస్మరించడం లేదు. ఓటు హక్కును మాత్రం ఖచ్చితంగా వినియోగించుకుంటున్నారు. 85% దాకా మనకు పోలింగ్ నమోదైంది అంటేనే ఓటు హక్కు వీళ్ళు ఎంతగా విలువనిస్తారో మనకు అర్థం చేసుకోవచ్చు. దానికి అనుగుణంగా నాయకులు కూడా మనకు వాళ్ళకు ఏం హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలనేది మాత్రం వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రావంతి, రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.